సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వశాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశమహోత్సాహ సర్వశోక వినాశన శత్రూను సంహర మామృక్షశ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 5:52 సూర్యాస్తమయం 6:33. తిథి ఏకాదశి మధ్యాహ్నం 2:53 వరకు. నక్షత్రం పూర్వాభాద్ర సాయంకాలం 6:14 వరకు. వర్జం రాత్రి 2:53 నుంచి 4:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:15 వరకు. మరల రాత్రి 11:05 నుంచి 11:50 వరకు. అమృతకాలం ఉదయం 10:50 నుంచి మధ్యాహ్నం 12:19 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:00. నేటి విశేషాలు వరూధిన్ ఏకాదశి, అలాగే త్రిపుష్కర యోగం. త్రిపుష్కర యోగం మధ్యాహ్నం 2:53 నుంచి సాయంకాలం 6:14 వరకు ఉంది. ఈ ఏకాదశి వ్రతాన్ని మనం ఆచరించడానికి గత రోజు రాత్రి వేళ ఫలహారం చేయడం, ఈరోజు ఒకసారి మాత్రమే ఫలహారం చేయడం, రోజంతా భగవత్ స్మరణతో విష్ణు స్మరణతో కాలాన్ని గడపడం, రాత్రి అంతా జాగారం చేయడం, మరుసటి రోజు ద్వాదశి ఉండగా పారణ చేయడం, అలాగే మధ్యాహ్న కాలంలో నిద్రపోకుండా ఉండడం, రాత్రి ఫలహారం చేయటం అనే మొత్తం కార్యక్రమాన్ని ఆచరించడం ద్వారా ఏకాదశి వ్రతం సమగ్రంగా ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా మంగళవారం కాబట్టి మనం ఆంజనేయ స్వామిని ఆరాధించుకోవడం, అంగారకుణ్ణి పూజించటం, అలాగే నృసింహస్తోత్రం రుణమోచక నృసింహస్తోత్రాన్ని జపించుకోవడం, అలాగే రుణమోచక గణపతి స్తోత్రాన్ని జపించుకోవడం, ఇవన్నీ కూడా అన్ని అప్పులు తీరడానికి, 10 రకాల అప్పులు ఉంటాయండి మనిషికి, అలా 10 రకాల అప్పులు తీరడం ద్వారా వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. ఆ కారణంగా మోక్షోపయుక్తముగా మనం ఈ రుణమోచక అంగారక స్తోత్రాదులు జపించుకోవడం వలన చాలా ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం అప్పులన్నీ తీరడానికి బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిమత్యాలు. ఈ లోకంలో భక్తిని మించిన ముక్తి మార్గం మరోటి లేదు. పరిపూర్ణమైన భక్తి పరమజ్ఞానంతో ముగుస్తుంది. సమాజాన్ని గౌరవించడం అంటే 10 మందిలో ఒకడిగా ఒదిగిపోవడం కాదు, ఒక్కడిగా 10 మందికి దారి చూపడం. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రయే నమః. ఈరోజు ఏకాదశి తిథి. ఏకాదశి అనగానే విష్ణుమూర్తిని ఆరాధన చేసేటువంటి విశిష్ట సంప్రదాయం. ఉపవాస ఫలితం అనిర్వచనీయమైన సత్ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్క ఏకాదశి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణార్చన చేసి
ఆ స్వామిని తులసిదళాలతో అర్చించి స్వామికి ప్రీతివంతమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి మరునాడు ద్వాదశి పారాయణ చేసి బ్రాహ్మణోత్తముడికి భోజనం పెట్టి చక్కగా స్వామిని ఆరాధన చేస్తారో వారి జీవన జీవితాలలో ఆ విష్ణుమూర్తి సర్వదా అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపజేయటమే కాకుండా అన్ని రంగాలలో కూడా అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాడు. విశిష్టవంతమైనటువంటి వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి, ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగడానికి ఏకాదశి పర్వదినం మానవాళికి ఆ విష్ణుమూర్తి ప్రసాదించిన దివ్యవరంగా మనం భావించాలి. అందుకనే ఏకాదశి తిథి నాడు విష్ణార్చనతో పాటుగా సాలగ్రామ అర్చన సత్వర సత్ఫలితాన్ని ప్రసాదింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు. అంతేకాకుండా ఏకాదశి నాడు చేసినటువంటి దానం విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాన్ని కర్మ విధ్వంసనను కలిగింపజేస్తుందని, ఏకాదశి నాడు ఆవు చుట్టూతా గనక ప్రదక్షిణ గనక ఆచరించినట్లయితే సకల ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు మనం సాధించడానికి ఆస్కారం ఉంటుందని, గోవుకు వలసిన ఆహారాన్ని మనం గనక దానంగా ఇచ్చినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించవచ్చని మన సంప్రదాయ రీత్యా చెప్పినటువంటి విశేషాంశం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. సూటితనానమేటివై సూర్యకరమ్ములకెల్ల స్ఫూర్తివై పోటుతనాల వేటువై పూర్వ మహాయుధరాశి ఝెయ్యనన్ ధాటిగా సాటిలే నటుల ధారుణి ధర్మము వృద్ధినంద ముక్కోటి సురల్భళాయనగా కూల్తువు ధూర్తుల రామబాణమా. ఓ రామబాణమా, సూటితనానమేటివై నువ్వు ఎక్కడా కూడా వక్రత అనేటువంటిది లేకుండా సంచరిస్తావు. అవసరమైతే వక్రంగా కాదు వక్రతమంగా మిక్కిలి వంకరగా కూడా సంచరిస్తావు, కానీ సహజంగా నీది రుజుమార్గం. వాడు వంకర టింకరగా వేషాలు వేసినప్పుడు మాత్రమే నువ్వు కూడా వాడికి తగినట్టుగా సంచరిస్తూ వెళ్ళి వాడిని సంహరిస్తావు. అలా కాదంటే సుస్పష్టంగా సూటిగా ఉంటుంది నీ యొక్క ప్రవర్తన యుద్ధరంగంలో. సూటితనానమేటివై, నీకంటే సూటిగా ఇంకా మరి ఏ ఆయుధం కూడా ఉండదు. ఇంత సూటిగా ఉండే ఆయుధం ఈ ముల్లోకాలలోనూ లేదు. అలా అని కేవలం సూటిగానే ఉంటావనుకుంటే అది భ్రమే. అవతల వాడి వక్రత్వాన్ని బట్టి నువ్వు కూడా వాడికి తగినట్టుగా వెళ్ళి వెంటాడతావు. సూటితనానమేటివై సూర్య కరమ్ములకెల్ల స్ఫూర్తివై, సూర్యుని కిరణాలు చాలా కాంతివంతంగా ప్రకాశిస్తూ చాలా సూటిగా ఉంటాయి. అటువంటి సూర్యకిరణాలకే నీ తేజస్సుని సూటిదనాన్ని స్ఫూర్తిగా తీసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. నీ సూటిదనాన్ని నీ తేజస్సుని సూర్యకిరణాలే అనుసరిస్తూ ఉంటాయి. పోటుతనాల వేటువై, నువ్వు వెళ్ళి శత్రువుని తాకావు అంటే అధర్మ కార్యాలు చేస్తూ లోకానికి ఎవరైతే అపకారం చెయ్యాలనుకుంటున్నారో వారి మీదకు వెళ్ళి నువ్వు తాకితే ఆ దెబ్బ మరే ఆయుధము కూడా అంత దెబ్బ కొట్టలేదు. పోటుతనాల వేటువై, అటువంటి వేటు మరి ఏ ఆయుధము కూడా వేయలేదు దుర్మార్గులపైన. పూర్వ మహాయుధరాశి జయ్యనన్, ఇంతకు పూర్వం ఉన్నటువంటి దివ్యాస్త్రాలు సకల దేవతల దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా పరమేశ్వరుడి త్రిశూలం కావచ్చు, విష్ణుమూర్తి సుదర్శన చక్రం కావచ్చు,
ఏ దేవతలు ధరించినటువంటి ఆయుధాలైనా సరే అవన్నీ కూడా నీకు జేజేలు పలుకుతాయి. యుద్ధరంగంలో నీ పరాక్రమాన్ని చూస్తుంటే ధాటిగా సాటిలే నటుల ధారుణి ధర్మము వృద్ధి నొంద, నీ ధాటితో ఈ భూమిపైన ధర్మం వృద్ధి పొందేలా అధర్మం తొలగిపోయేలా దుష్ట శిక్షణ చేస్తూ ఉంటే పూర్వ మహాయుధాలన్నీ కూడా నీకు జేజేలు పలుకుతుంటే ముక్కోటి సురల్ భళాయనగా దేవతలందరూ కూడా భళా భళా అంటుంటే కూల్తు ఉధూర్తుల రామబాణమా, అటువంటి నీ ధర్మకార్య నిర్వహణ శక్తిని మాకందరికీ కూడా కలిగేలా అనుగ్రహించు. జై శ్రీరామ్. స్వాగతం సకల లోకనుతాయ, స్వాగతం భువన రాజ మహిష్యై. మాలిని మహేశ చాలిని కాంచి ఖేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రుమశాలిని నత జనపాలిని కపాలిని నమోస్తు. శివాయ గురవే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ విష్ణురూపాయ నమః శివాయ, శ్రీ ఉమాయై నమః. నవవిధ భక్తుల్లో ఆరవ భక్తి వందన భక్తి యొక్క ప్రభావాన్ని చెప్తున్నారు. అమ్మవారికి చేసే నమస్కారం ఎలాంటి పాపాన్నైనా పోగొడుతుంది అని చెప్తూ తర్వాతి శ్లోకంలో కూడా వందన ప్రాధాన్యం చెప్పబడుతున్నది. ఏ కాళీ పదవేషం నాలీకం ప్రణమంతి నైషాం కించిదశక్ష్యం నాలీకం మమ వాక్ష్యం. ఇందులో కవితారూపమైన చమత్కారాన్ని కూడా చూపిస్తున్నారు. కాళీదేవి పాదపద్మాలకి ఎవరైతే నమస్కరిస్తున్నారో వారికి అసాధ్యమనేది లేదు. మొదటి ప్రయోజనం పాపనాశనం, రెండవది ఎలాంటిదైనా నెరవేర్చుతుంది అని చెప్పడం. నైషాం కించిత్ అసఖ్యం, అతనికి అసాధ్యమనేది లేదు. అమ్మవారి పాదపద్మాన్ని ఆశ్రయిస్తే ఎటువంటిదైనా సరే నెరవేరుతుంది, ఇది జరగదు అనడానికి లేదు. అలాగా జరిపించగలిగే శక్తి అమ్మవారి పాదాలకు చేసే నమస్కారానికున్నది. ఇక్కడ నాలీకం ప్రణవంతి నాలీకం మమ వాక్ష్యం అంటూ నాలీక శబ్దాన్ని రెండు మార్లు వాడారు. ఒక నాలీకానికి పద్మము అని అర్థం. కాళీ పదవేషం నాలీకం, కాళీ పాదములుగా కనబడుతున్నటువంటి పద్మములు అన్నారు. అంటే ఒక పద్మముల వలె శోభిల్లుతున్న అమ్మవారి యొక్క పాదములు, అందుకు పాద పద్మాలకు నమస్కరించడం అనడంలో నాలీకం అన్నారు. నాలీకం మమ వాక్యం అన్నప్పుడు నా వాక్యము నాలీకము కాదు అన్నారు. ఇక్కడ పద్మం అనే అర్థంలో తీసుకోకూడదు. నా అలీకం, అలీకం అనే మాటకు అసత్యము అని అర్థం. నా అలీకం అంటే నేను చెప్తున్నది అసత్యము కాదు అని వివరిస్తున్నారు. ఇక్కడ సత్యాన్ని చెప్పే పద్ధతి ఇలా ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నాను విను అనే లోకంలో వ్యవహారంలో అంటారు. అలాగే అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తే అసాధ్యమనేది లేదు, ఈ మాట అసత్యము కాదు అని స్వానుభవంతో గణపతి ముని అంత గట్టిగా చెప్తున్నారు. ఎందుకంటే చెప్పేవాడికి సందేహం ఉంటే ఇంక వినేవాడి సందేహం ఏం తీరుతుంది? అందుకే చెప్పేవాడు నిశ్చయాత్మకమైన అనుభవంతో చెప్పాలి. అప్పుడు వినేవాడు కూడా శ్రద్ధ కలిగి దాన్ని ఆచరిస్తాడు. సందేహాస్పదంగా ఆచరించే కర్మకి సత్ఫలితం ఉండదు. సందేహిస్తూ అడుగు వేస్తే జారిపడిపోతాం లోకంలో, గట్టి అడుగు పడదు. నిశ్చలంగా నిశ్చయంగా అడుగు వేసినప్పుడే సరైన అడుగు అవుతున్నది. అలాగే సందేహం లేకుండానే సాధన చెయ్యాలి. అందుకు సందేహం లేకుండా సత్యాన్ని చెప్పగలిగే అనుభవజ్ఞ ఋషుల మాటలు మనకు కావాలి. ఒక ఋషిలా గణపతి ముని ఇక్కడ నాలీకం మమ వాక్ష్యం, నా వాక్యం అసత్యము కాదు అని చెప్తున్నారు. వాసస్తిత్ర సమాప్త పంకేతో వ్రజ దూరం కాళీం శంకర నారీం కాళేస్మిన్ ప్రణమామహ. ఇక్కడ విశేషమైన ఒక భావం ఉన్నది. ఇక్కడ ఒక దుర్మార్గుడు మనకు చెందిన ఒక ఇంట్లో నివాసం చేస్తున్నాడు అనుకుందాం. వాడిని ఎంత అక్కడి నుంచి వెళ్ళగొట్టినా వెళ్ళడం లేదు. ఆఖరికి ఇది నాదే, ఏ ఆధారం ఉంది నీ దగ్గర అని దబాయిస్తాడు. అప్పుడు మనం ఏదో కోర్టుల చుట్టూ తిరిగి అది మనది అనిపించుకునే ఒక ధృవపత్రాన్ని తీసుకుని సరైన రక్షకుల్ని కానీ తీసుకొచ్చి వాడికి చూపించి ఇంతవరకు నీది కాని చోట్లు నువ్వున్నావు, ఇకనైనా వెళ్ళిపో, ఇప్పుడు చాలా గట్టివాడు నా దగ్గరికి వచ్చారు, ఆధారాలు ఉన్నాయి అని చెప్పిన వెంటనే వాడు భయపడి వెళ్ళిపోతాడు. అదేవిధంగా మన దగ్గర పాపములు మన మనస్సు నుండి ఆక్రమించుకున్నాయి ఇంట్లో దొంగల్లాగా. ఇప్పుడు ఆ పాపములు వెళ్ళిపోయే సమయం వచ్చింది. ఆ పాపాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. ఇక్కడ వాసస్తిత్ర సమాప్త
పంకేతో వ్రజ దూరం. ఓ పాపమా, ఇంతవరకు నువ్వు నా ఇంట్లో ఉన్నావు కదా, ఇంతవరకు ఉన్న నివాసానికి ఇప్పుడు చివరి రోజు వచ్చింది, ఇంక నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఎందుకంటే అమ్మవారికి నమస్కరించే సమయం వచ్చింది, నువ్వు ఇక్కడ ఉండడానికి చివరి సమయం వచ్చింది అన్నారు. దీని ఉద్దేశం ఏంటంటే అమ్మవారికి నమస్కరిస్తున్న సమయం పాపాలకి చివరి సమయం, అనగా పాపములు తొలగిపోతాయి. ఎప్పుడు నమస్కరిస్తామో అప్పుడే పాపములు తొలగిపోతాయని చెప్పడం దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన ఉద్దేశం. ఇలాంటి మాట నేను తెలుసుకుని మహానుభావుడు కృష్ణకర్ణామృతకర్త లీలాసుకుడు చాలా గొప్పగా చెప్తాడు. మారమావసమదీయమానసే మాధవేక నిలయం యదృచ్ఛయా. చాలా అద్భుతమైన మాట. ఓ మన్మధుడా, నువ్వు నా మనస్సులో ఇంకుండకు, ఇన్నాళ్ళు ఉన్నావు, ఈ మనస్సునే ఇంటికి ఎవడు యజమానో వాడు లేకపోవడం వల్ల నువ్వు దొంగలా దూరిపోయావు. ఇప్పుడు నిజమైన యజమాని వచ్చాడు, వాడు ఊరుకోడు, నిన్ను తన్ని తగలేస్తాడు, జాగ్రత్త అని చెప్తున్నారు ఇక్కడ. మారమావసమదీయమానసే, ఓ కామమా నా మనస్సులోను ఉండకు, ఎందుకంటే ఇది మాధవుడి ఇల్లు. ఇప్పుడు మాధవుడు వచ్చాడు, మన్మధుడు పోతాడు, అది చెప్పడం ఇక్కడ. కస్సహేత నిజవేష్మ లంఘనం, గొప్ప మాట అన్నాడు లీలాసుకుడు. తనది కాని చోట ఇంకోటి ప్రవేశించినప్పుడు అది ఎవడిదో ఆ యజమాని ఎందుకు ఊరుకుంటాడు? అందుకు నా హృదయానికి యజమాని పరమాత్మ. ఆయన ప్రవేశించేటప్పుడు అతడికి చెందిన దానిలో నువ్వు దూరేవు గనుక నిన్ను అతడే తరిమి కొడతాడు అని చెప్తున్నారు. దీని భావం ఏంటంటే మనస్సులో మాధవని స్మరణ రూపంగా మనం రప్పిస్తే లోపల ఉన్నటువంటి కాముడు వాడైపోతాడు. అందుకే రాముడు లోపలికి వస్తే కాముడు పారిపోతాడు అని తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పరమేశ్వరి పాదాలకు ప్రణమిల్లితే పాపం తొలగిపోతుంది, హృదయం నుంచి పాపం వెళ్ళిపోతుంది. అందుకే ఓ పాపమా, నువ్వు ఇంకా వెళ్ళు, అమ్మవారి పాదాలకు నమస్కరించే సమయం వచ్చింది అని చెప్పడంలో ఎంత ఔచిత్యాన్ని అద్భుతాన్ని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా పాద నమస్కారానుకుంటే విశేష భావాన్ని చెప్తూ ఆశారే తదవస్థా భూభాగా నటతస్తే కామానాం కను పారహ కామారేర్ నమనారీన్. చాలా విశేషమైన శ్లోకం ఇది. మనల్ని అందరినీ ఉద్దేశించి ఒక ఋషి బోధిస్తున్నాడని భావించవచ్చు. కను మిత్రమా అన్నట్లుగా సంబోధిస్తున్నారు. ఓ మిత్రుడా, ఆశకంతెక్కడ, నీకు తీరికలేదు, నీ ఆశకి తీరుకులేదు, నువ్వు ఒకచోట స్థిమితంగా ఉండకుండా తిరుగుతున్నావు, నీ ఆశ కూడా తిరుగుతుంది. ఇది కావాలి అది కావాలని తిరగడమే ఆశ యొక్క తిరుగుడు. కోరికలకు అంతెక్కడ చెప్పు. అందుకే కోరికకు శత్రువైన శివునకు భార్య అయిన అమ్మవారి పాదపద్మాన్ని ఆశ్రయించు అని చెప్తున్నారు ఇక్కడ. వీరి భావం ఏంటంటే భగవత్ సేవకు దూరమై ఎందుకు తిరుగుతున్నాం, ఇది ప్రశ్నించుకోవాలి. ఏవో కోరికలు నెరవేర్చుకోవడం కోసం తిరుగుతున్నాం. ఒక్కొక్కప్పుడు కోరికలు నెరవేర్చుకోవడం కోసం భగవంతుని దండం పెడుతున్నాం, అది భక్తి అనిపించుకుంటుందా? అందుకు ఈ కోరికల గోలను విడిచిపెట్టి కోరిక నువ్వు ఈ రెండూ కూడా కొంత స్థిమితంగా ఉండాలి. కోరిక అటు ఇటు తిరుగుతోంది, శాంతిగా ఉంచనివ్వట్లేదు, అలాగే నువ్వు శాంతిగా ఉండట్లేదు. ఒకచోట స్థిమితంగా కూర్చొని కామారి యొక్క నారి అయిన అమ్మవారి పాదపద్మాన్ని ఆశ్రయించు అని చెప్తున్నారు. అంటే మనస్సును స్థిమితపరచి ఆ పాదపద్మాలకు నమస్కరించు. అది నమస్కరించేవా అన్ని కోరికలు తీరతాయి. ఇక్కడికి అక్కడికి అని కోరికలు తీర్చుకోవడానికి తిరగవలసిన అవసరం లేకుండా అమ్మవారి పాదపద్మాన్ని స్థిమితంగా ఆశ్రయిస్తే అప్పుడు సర్వాభీష్టములు నెరవేరడమే కాకుండా కొరత లేనటువంటి పరిపూర్ణత లభిస్తుంది అని దీని యొక్క భావం. తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ధన్యాస్తే తుహినాద్రేహే కన్యాం ఏ ప్రణమంతి అన్యానున్నత శీర్షాన్ మన్యే వన్యలులాయాన్. ఇక్కడ నమస్కార మహిమ చెప్తూనే ఎక్కువ శ్లోకములు చెప్పారు. భక్తిలో నమస్కారానికంత ప్రాధాన్యం అనేది. ఎవరైతే అమ్మవారికి నమస్కరిస్తున్నారో వారే కృతార్థులు. సాధారణంగా లోకంలో నమస్కరించినప్పుడు తల వంచుతాం. తల ఎత్తుకు తిరగడం అంటే ఉన్నతంగా ఉండడం, తల వంచి ఉండడం అంటే నమ్రతగా ఉండడం. ఉన్నతము అంటే తల ఎత్తుట, నమ్రత అంటే తల దించుట. అమ్మవారి దగ్గర ఎవరైతే తల దించి ఉంటారో వాళ్లే నిజంగా తల ఎత్తుకున్న వాళ్ళు అవుతారు. తల ఎత్తుకు తిరగడం అంటే గర్వంగా ఆనందంగా తృప్తిగా ఉండడం. ఒకడు ముందు తల వంచవలసిన పరిస్థితి చాలా బాధాకరమే, దానికి దైన్యము అని చెప్తారు. మహాపండితుడు ఉంటాడు, సంపద ఉండదు, అప్పుడు ఆ దరిద్రం పోగొట్టుకోవడానికి తాను ఒక డబ్బున్నవాడు ముందు తల వంచక తప్పదు, లొంగక తప్పదు. అలా ఇంకోడు ముందు లొంగే కంటే అమ్మవారి ముందే తల వంచినట్లయితే ఎక్కడైనా తల ఎత్తుకు తిరగలవు అనే భావాన్ని ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అందుకే ఎవరయ్యా ధన్యులు, ఎవరయ్యా ఉన్నత శిరస్కులు అంటే ఎవరి శిరస్సు అమ్మవారి వద్ద నమ్రతగా వంగుతుందో వారి శిరస్సే లోకంలో ఉన్నతమైనది. కనుక వంచిన తలే గొప్ప తల, ఎత్తిన తల కాదు ఇక్కడ. అందుకే అమ్మవారి ముందు తల వంచిన వాడే గొప్పవాడు.
మరి చాలామంది అంటే భగవంతుని ముందు తల వంచకుండా మేమే గొప్పవాళ్ళం తిరుగుతుంటారే తలెత్తుకుని, అంటే వారందరూ కూడా అడవి దున్నల వంటి వారు అన్నారు. ఇక్కడ అడవి దున్నలు తలెత్తుకు తిరుగుతున్నట్లుగానే వాళ్ళు కూడా తలెత్తుకు తిరుగుతున్నారు. అడవి దున్నలతో ఎందుకు పోల్చారు అంటే కేవలం శరీరాన్ని పోషించుకునే పశుప్రాయులు వాళ్ళందరూ. అసలు విశ్వాన్ని నడిపే భగవంతుడు ఒకడు ఉన్నాడు అని తెలుసుకుని అహంకారాన్ని విడిచిపెట్టి తల వంచేవారు మాత్రమే ఉన్నతులు. ఆ భగవంతుడి ఉనికిని విశ్వసించకుండా శిరసు వంచి నమస్కరించకుండా అహంకారాన్ని వదులుకోకుండా తిరిగే వారందరూ అడవి దున్నల వంటి వారు అని చెప్పడంలో ఋషి ఎంత తీవ్రంగా బోధిస్తాడు దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇక్కడ అడవి దున్నల వలె బ్రతకకుండా తల వంచి అమ్మవారి పాదాలను ఆశ్రయించినటువంటి వారే ధన్యులు. ఈశ్వరుడి ముందు అహంకారాన్ని అర్పించడమే నమస్కారంలో ఉన్న పరమార్థం. అహంకారం వదిలి నమస్కారాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వారు ధన్యులు. అటువంటి వందన భక్తికి నమస్కరిస్తూ సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. విష్ణవే నమః. స్వామి చెప్తున్నాడు సనక సనందాదులకి, మహర్షులారా, బ్రహ్మవేత్తలు, గోవులు, అనాథలు వీరు నా శరీరంలోని యొక్క భాగాలు. వారికి నాకు భేదం లేదు. కాని కొందరు పాములా కోపిష్ఠులై పాపకృత్యాలతో బుద్ధి పాడు చేసుకుని వారిని, అంటే బ్రహ్మవేత్తలను, గోవులను, అనాథలను నాకంటే వేరుగా భావిస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. అటువంటి వారిని శిక్షించే అధికారాన్ని నేనే యముడికి ఇచ్చాను. యమకింకరులు కోపంతో బుసలు కొట్టే పాముల్లా వారిపై కోపిస్తారు, గ్రద్దల్లాగా వారిని చీల్చివేస్తారు. బ్రహ్మవేత్తలు ఎప్పుడైనా నిందించినా కూడా మానవులు నన్ను స్మరిస్తూ సంతోష హృదయంతో వారిని పూజించాలి అవో ఇప్పుడు కూడా. అంతేకాదు, చిరునవ్వే అనే అమృతాన్ని కురిపిస్తూ ప్రసన్నమైన ముఖంతోనూ ప్రేమ నిండిన మధురమైన వాక్కుతోనూ వారిని స్తుతించాలి. కోపగించిన తండ్రితో యోగ్యుడైన కొడుకులాగను, అలాగను ప్రియమైన పుత్రుడితో తండ్రిలాగను వారిని మానవుడు సంతోషపెట్టాలి. నేను మీ విషయంలో అలాగే చేస్తున్నాను. అలా చేసే మానవులు నాకు ఇష్టం. వారికి నేను వశుణ్ణి అయిపోతాను. మహర్షులారా, వీరిద్దరూ తమ ప్రభువైన నా ఆంతర్యమేమిటో తెలుసుకోలేకపోయారు. మీ విషయంలో అపరాధం చేసి వెంటనే దాని ఫలాన్ని పొందబోతున్నారు. ఈ సేవకులకు నా వియోగం అతి త్వరగా పూర్తి అయ్యేటట్లు మీరు అనుగ్రహించండి. నన్ను త్వరలోనే చేరుకునేటట్లుగా నేను వీరిని అనుగ్రహిస్తున్నాను అని శ్రీహరి ఎంతో మధురంగా గౌరవపూర్వకంగా మహర్షులకు హితాన్ని కలిగించే మాటలను పలికాడు. ఆ మహర్షుల మనస్సులు కోపమనే పాము చేత కరవబడ్డాయి. అయినా కూడా శ్రీహరి మాటలను వారు అమృతంలాగా ఆస్వాదించారు. అయినా వారి బుద్ధికి తృప్తి కలగలేదు. పరమ పవిత్రమైన సరస్వతీ నది తీయటి నీటిని ఎంత త్రాగినా కూడా పాము కరిచిన వాడికి దాహం తీరదు కదా. మహర్షుల పరిస్థితి కూడా అలాగే ఉంది. శ్రీహరి శ్రేష్టమైన కొద్ది మాటలు మాత్రమే పలికాడు. కానీ ఆ మాటల యొక్క గొప్ప అర్థాన్ని తెలుసుకోవటం మాత్రం అంత తేలిక కానే కాదు. ఆ మాటలలో గొప్ప గాంభీర్యం ఉంది. ఆ మాటలను మహర్షులు చెవులు బాగా రెక్కించి విన్నారు. వాటిని గురించి లోతుగా ఆలోచించారు. అయినా వారికి భగవంతుడి మనస్సు ఏమిటో తెలియటం లేదు. శ్రీహరి యోగమాయతో అందరికీ మేలు చేసే తన గొప్పతనాన్ని ప్రకటించాడు. ఆయనను చూడటంతో ఆ మహర్షులకు పరమానందం కలిగింది. వారి శరీరాలు గగుర్పాటున పొందాయి. వారు చేతులు జోడించి ఆయనతో ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, నువ్వు జగత్తుకు ప్రభువు, అయినా కూడా మీరే నన్ను అనుగ్రహించారని వినయంగా మాతో పలుకుతున్నావు. అసలు నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో
మాకు తెలియటం లేదు, నీ అభిప్రాయం మాకు అర్థం కావటం లేదు. ఓ ప్రభు, నువ్వు బ్రహ్మవేత్తలకు మేలు చేసేవాడివి, వారిని నువ్వు పరమదైవంగా భావిస్తున్నావు. కానీ నిజానికి విప్రులకు, దేవాదిదేవులైన బ్రహ్మ మొదలైన దేవతలకు కూడా నువ్వే ఆత్మవు, పూజింపదగిన వాడివి. సనాతన ధర్మం నీ నుండే నడుస్తుంది, నువ్వే అవతరించి దాన్ని రక్షిస్తున్నావు. ధర్మం యొక్క అత్యధికం ఫలం సర్వవేదాల సారమైన పరబ్రహ్మమే, అది నువ్వే అని శాస్త్రాలు నిశ్చయంగా చెబుతున్నాయి. నివృత్తి ధర్మమందు నిష్టగలవారు ఆత్మజ్ఞానులు. ఆ ఆత్మజ్ఞానులు జన్మమృత్యు ప్రవాహ రూపమైన సంసారాన్ని నీ అనుగ్రహంతో దాటుతున్నారు. అంతటి గొప్పవాడినైన నిన్ను ఇతరులు ఎవరూ కూడా నిన్ను గ్రహించలేరు. ఐశ్వర్యాన్ని కోరుకునే ఇంద్రాది దేవతలు లక్ష్మీదేవి పాదధూళిని తమ శిరస్సులపై ధరిస్తారు. అలాంటి లక్ష్మీదేవి నీ పాదాల స్థానాన్ని మాత్రమే కోరుతూ నిన్ను ఎల్లప్పుడూ సేవిస్తూనే ఉంటుంది. భక్తుల ఆ పాదాలకు నవనవలాడే తులసీ దళాల మాలను సమర్పిస్తారు. ఆ మాలకు ఆకర్షించబడి గండు తుమ్మెద దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. పరిశుద్ధమైన సేవలతో ఎంతో గొప్పగా నిన్ను సేవించే లక్ష్మీదేవి కంటే కూడా నీకు మహాభక్తుల ఎందే ప్రేమ ఎక్కువ. భాగవతోత్తములపైనే నువ్వు ఎక్కువ ప్రీతిని చూపిస్తావు. నీకు బ్రహ్మవేత్తల ధూళితో పవిత్రతను పొందవలసిన పని లేదు. నువ్వు అందరినీ పవిత్రుడివి చేసేవాడివి. నువ్వు బ్రహ్మవేత్తల ధూళితో పవిత్రతను సంపాదించి లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించావని షడ్గుణ సంపన్నుణ్ణి అయ్యానని నువ్వు అంటున్నావు. అది ఎంత ఒట్టిదే. లక్ష్మీదేవి నుంచి కాని లేక భక్తుల నుంచి కాని, భక్తులు పూజ చేసే నుంచి కాని, తపస్సు నుంచి కాని, యజ్ఞం నుంచి కాని, ఆ యజ్ఞాన్ని వచ్చేటువంటి అవిసుల ఫలాన్ని ఏదేదో చెప్తున్నావు. కాదు, అంతా నీ నుంచే వచ్చింది. అది ఎంత ఒట్టిదని తెలుస్తుంది. నువ్వు స్వయంగా పరమ పవిత్రుడవై లోకపావనుడవైన సర్వాధీశ్వరుడివి నువ్వు. ధర్మస్య తే భగవతః త్రియుగ త్రిభిః స్వైః పద్విచ్చరాచరమిదం ద్విజ దేవతార్థం నూనం మృతం తదభిఘాతి రజస్తమశ్చ సత్వేననో వరదయ తనువా నిరస్య. ఓ భగవంతుడా, నువ్వు కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగములనే మూడు యుగాలలో మాత్రమే ప్రత్యక్షంగా దర్శనమిస్తావు. తపస్సు, దయ, దానము అనేవి ధర్మస్వరూపుడవైన నీ యొక్క పాదాలు స్థావర జంగమాత్మకమైన ఈ జగత్తును బ్రహ్మవేత్తల కొరకు, దేవతల కొరకు నువ్వు పాలిస్తున్నావు. దేవా, ధర్మము యొక్క ఆ మూడు పాదాలకు విఘాతాన్ని కలిగించే రజోగుణ తమోగుణాలను పోగొట్టు సత్వగుణ ప్రధానమైన రూపంతో దర్శనమిచ్చి మాకు వరాలను అనుగ్రహించు. ఓ దేవా, ఈ లోకంలో నువ్వు విప్రులతో ప్రియంగా మాట్లాడి వారిని చక్కగా గౌరవిస్తున్నావు, వారికి సన్మానం చేస్తున్నావు. ఆ విధంగా బ్రహ్మవేత్తలందరికీ నువ్వు రక్షకుడుగా ఉన్నావు. అలాంటి నువ్వు వారిని రక్షించకపోతే నీ చేత నడవబడుతోన్న ధర్మ మార్గం నశిస్తుంది. ఎందుకంటే నువ్వు పురుష శ్రేష్ఠుడివి, గొప్పవాడివి. కనుక నువ్వు దేనిని ఆచరిస్తే దానినే ఈ లోకం ప్రమాణంగా స్వీకరిస్తుంది. నువ్వు సత్వగుణానికి నిధివి అని ముందు చెప్పుకొని వెళుతున్నారు స్వామిని, ప్రార్థన చేస్తున్నారు. విష్ణవే నమః.